తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు తయారైంది ఢిల్లీ కాంగ్రెస్ పరిస్థితి. దేశ రాజధానిలో గత ఎన్నికల్లో 7కు 7 లోక్సభ స్థానాలు గెలిచిన భాజపా దూకుడుకు కళ్లం వేసేందుకు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీతో హస్తం పార్టీ జతకట్టింది. ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఒకరి తర్వాత ఒకరు రాజీనామాల బాట పట్టడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కాంగ్రెస్లో అగ్గిరాజేసినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆ పార్టీ నేతల రాజీనామాలు ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఆప్తో పొత్తును వ్యతిరేకిస్తూ ఇటీవల ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో ఇద్దరు నేతలు అదే బాట పట్టారు. ఆప్ కాంగ్రెస్ పొత్తు కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు ఆ ఇద్దరు నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వేర్వేరుగా రాసిన లేఖల్లో పేర్కొన్నారు. తాజాగా పశ్చిమ ఢిల్లీ పార్లమెంటు స్థానం పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే నీరజ్ బసోయా రాజీనామా చేశారు. ఆప్తో పొత్తు ఇష్టం లేదన్న ఆయన కూటమి కారణంగా ఢిల్లీలో కార్యకర్తలు నిత్యం అవమానాలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఆత్మాభిమానం ఉన్న నేతగా పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనలాంటి సాధారణ మనిషికి సోనియా ఎన్నో అవకాశాలు కల్పించారని అందుకు ధన్యవాదాలని ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో నీరజ్ బసోయా పేర్కొన్నారు. రాజీనామా చేసిన మరో కాంగ్రెస్ నేత వాయువ్య ఢిల్లీ పార్లమెంట్ స్థానానికి పార్టీ పరిశీలకుడైన నసీబ్ సింగ్, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్లో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. ఆప్తో పొత్తును ఢిల్లీ శాఖ అంగీకరించలేదని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై నిరాధార అవినీతి ఆరోపణలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటైందని, అలాంటి పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ అధిష్టానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించినట్లు వెల్లడించారు. డిపిసిసి అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలను చేపట్టేందుకు ఢిల్లీ ఇన్ఛార్జ్ అనుమతించడం లేదని ఆరోపించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు 3 సీట్లే కేటాయించడం పైన అరవిందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 సీట్లలో ఒకదానికి తన పేరు బలంగా వినిపించినప్పటికీ ఇతర సీనియర్ల కోసం తాను స్వయంగా పోటీ నుంచి వైదొలిగానని చెప్పారు. కానీ 2 స్థానాల్లో అసలు ఢిల్లీ కాంగ్రెస్ తో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించారని వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం సమంజసంగా భావించడం లేదని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో నేతల రాజీనామాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కూటమిలో వచ్చిన విభేదాలపై భాజపా కూడా స్పందించింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఆప్ పూర్తిగా తుడిచిపెట్టేసిందని పేర్కొంది. గతంలో సోనియా గాంధీని, దివంగత ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ను అరెస్ట్ చేస్తామని ఆప్ ఇచ్చిన హామీని భాజపా నేతలు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి లక్ష్యం లేదని, అందులో గందరగోళం విభజన మాత్రమే ఉన్నాయన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరగా మొత్తం 7 స్థానాల్లో 4 గింటిలో ఆమ్ ఆద్మీ, 3 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో భాగంగా మే 25వ తేదీన ఢిల్లీలోని 7 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోటలైన అమేఠీ, రాయ్బరేలీలో ఆ పార్టీ తరపున ఎవరి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో ఆ 2 స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే అవకాశముందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ చెప్పారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సమర్పించిందన్నారు. ఎవరూ భయపడొద్దని, మరో 24 నుంచి 30 గంటల్లో అమేఠీ, రాయ్బరేలీ స్థానాలకు అభ్యర్థుల తుది పేర్లు ప్రకటించే అవకాశముందని జయరాం రమేష్ వెల్లడించారు. తాము అధికారికంగా ప్రకటించే వరకు ఇప్పుడు వీటిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవన్నారు. రాహుల్, ప్రియాంకలను ఆ స్థానాల్లో బరిలో దిప్పడానికి కాంగ్రెస్ భయపడుతోందని, అందుకే అభ్యర్థుల పేర్లు ప్రకటించడంలో ఆలస్యమవుతోందని వస్తున్న వార్తలను జయరాం రమేష్ ఖండించారు. తాము ఎవరికీ భయపడడం లేదని, ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఆలస్యమేమీ లేదని, మే 3 వరకు తమకు సమయముందని జయరాం రమేష్ తెలిపారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత, సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి భాజపాకు బీటీంగా వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. తృణమూల్ కన్నా భాజపాకు ఓటేయడం మంచిదని అధీర్ అన్నట్లు ఉన్న వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. బహరాంపురలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరించింది. బెంగాల్లో భాజపా గొంతుకగా అధీర్ పదోన్నతి పొందారని ఎద్దేవా చేసింది.
రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను ఇవ్వకుండా ప్రజల హక్కులను కాలరాసిన పార్టీకి ఓట్లు వేయమని ఎలా చెబుతారని ప్రశ్నించింది. బెంగాల్ విరోధి మాత్రమే భాజపాకు అనుకూలంగా ప్రచారం చేయగలరని పేర్కొంది. మే 13న బహరంపూర్ ప్రజలు అధీర్కు గుణపాఠం చెబుతారని తెలిపింది. అధీర్ ఏం చెప్పారో తనకు తెలియదన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ బెంగాల్లో భాజపా స్థానాలను తగ్గించడమే తమ లక్ష్యమన్నారు. ఉమ్మడిగా పోటీ చేయకున్నా మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమిలో భాగమేనని తెలిపారు.